రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ 220 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగినటువంటి యువగలం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాయలసీమ కోస్తాంధ్రలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2150 గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర ఒక జైత్రయాత్రలాగా సాగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో కూడా యువగలం పాదయాత్ర కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో 79 రోజుల పాటు యాత్రకి విరామం కూడా ప్రకటించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అందుకే ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని చైతన్యపరచడానికి ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానీకానికి తెలియచేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు. యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. మహిళలు భద్రత లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంఖారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్రాభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. అదేవిధంగా శంఖారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి 6 హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శంఖారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. శంఖారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా
తెలియచేస్తున్నాను. ఇందులో భాగంగా రానున్నటువంటి 40-50 రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానికులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని, పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో అదే ప్రాంతం నుంచి